ఇదే రావణాసుడి స్విమ్మింగ్ పూల్. కోట నుంచి ఇక్కడికి వస్తాడు స్నానానికి. ముఖం కాళ్ళు బాడీ సింహంలాగా తయారు చేశారని. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్టీకర్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం వెళ్తున్నాం సీగిరియా. ప్రెజెంట్ డంబులా నుంచి సీగిరియా వెళ్తున్నాను. సీగిరియా అంటే తెలుసు కదా, రావణాసుడి కోట అని అందరు అంటారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది తెలుసుకుందాం. అలాగే కోట కూడా ఎలా ఉందో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో డంబుల్లా టు సీగిరియా వెళ్తున్నాను. మీకు ఆన్ ద వేలో ఉన్న సైట్ సీయింగ్ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను, చాలా బాగున్నాయి వ్యూస్. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సీగిరియా రోడ్డు దగ్గరకు వచ్చేసాం. చూస్తున్నారు కదా పులిపంజా, ఇది సీగిరియా ఎంట్రన్స్. సీగిరియా వెళ్తున్న తోవలో చాలా వరకు మీకు హోమ్స్టేస్ ఉంటాయి. హోమ్స్టేస్ అంటే హాస్టల్స్ టైప్, శ్రీలంకలో వచ్చి మీరు ఇక్కడ ఉండొచ్చు. అలాగే హోటల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా మనం ఇక్కడికే వెళ్తున్నాం. కొండ ఆకారం చూస్తున్నారా, సింహం ముఖంలా ఉంటుంది. దీనిపైనే రావణాసుడి కోట ఉంది. ఇది సింహం ముఖంలా కనబడుతుందని దీన్ని లయన్ రాక్ అని కూడా అంటారు. సో డైరెక్ట్గా ఫోర్ట్ పైకి వెళ్ళిపోదాం అనగానే మాకు ఒక గైడ్ కనబడ్డాడు. కొంచెం మినిమల్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాడు, బట్ సీక్రెట్గా అన్నీ ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూపిస్తూ ఉన్నారు. సో అందులో పార్ట్గా ఫస్ట్ ఈ ప్లేస్కి వచ్చాం. రివర్, రివర్ దగ్గర నుంచి మన రాక్ మౌంటైన్ పిడి రంగులో, అలాగే లయన్ ఫోర్ట్ మన రావణాసుడి రాజ్యం, రెండు కనబడతాయి. సో చూద్దాం పదండి. సో చూస్తున్నారు కదా ఇది పిడి రంగుల, ఇక్కడ నుంచి ఆ సీగిరియా రాక్ కనబడుతుంది. అక్కడ రాక్ కనబడుతుంది కదా సీగిరియా రాక్, దాని మీదే సీగిరియా ఫోర్ట్ ఉంది. చూడండి, ఇది సీగిరియా రాక్, ఇది పిడి రంగుల. వన్ కింగ్ 500 వైఫ్స్ హియర్. సో ఆఫ్టర్ రావణ ద న్యూ కింగ్, విచ్ కింగ్ ఈస్? కాశ్యప. కాశ్యప్ కాశ్యప్ ఓకే. 500 మంది భార్యలు అంట, 500 మంది భార్యలు అంట. 1200 ఈ స్టెప్ క్లైంబింగ్, ఓకే. 1200 ఈ స్టెప్ క్లైంబింగ్ టు ద టాప్, యా. లైన్ రాక్, లైన్ రాక్ హియర్ ఇన్ ప్యాలెస్, ఓకే. ఇన్ హాల్, ఓకే. ఇన్ స్విమ్మింగ్ పూల్, ఓకే. ఆల్సో హియర్ టు ద టాప్ స్విమ్మింగ్ పూల్ ఆల్సో. yes, yes. హౌ ద వాటర్ గోస్? బిఫోర్ 1600 ఇయర్స్ గో వాటర్ అంటే పైన లైన్ రాక్ పైన ఒకప్పుడు రావణాసుడు ఉండేవాడు. రావణాసుడు తర్వాత 500వ శతాబ్దంలో కశ్యప అనే రాజు పరిపాలించేవాడు అంటే, అది 500 మంది భార్యలు. సో రావణాసుడు టైంలోనే ఇది ఆర్కిటెక్చర్ రూపుదిద్దుకుందంట. పైన పూల్లోకి వాటర్ అన్నీ ఎలా వస్తాయని అడిగితే, కింద నుంచి ఎయిర్ ప్రెజర్ సిస్టమ్, అంటే వాటర్ పంప్లు ఏం కాదు, ఏదో ఎయిర్ ప్రెజర్ సిస్టమ్లో కంటిన్యూగా పైకి వాటర్ వస్తూనే ఉంటాయంట. ఈ ఫోర్ట్కి మూడు ఎంట్రన్స్లు ఉన్నాయి. మనం ఫారినర్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్తున్నాం. కార్ పార్కింగ్ చేసేసి ఎంట్రీ అయిపోయాం. ఇదే ఎంట్రన్స్, చుట్టూరు కొలనుంది, దానిపైన చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఎదురుగా అక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ బిల్డింగ్, అది టికెట్ కౌంటర్. పక్క నీటి చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడు, ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సరే, టికెట్ కాస్ట్కి వచ్చేసి ఫారినర్స్కి అయితే $30, అదే ఇండియన్స్కి విత్ పాస్పోర్ట్ ఉంటే $15. కోట మీదకి ఎక్కడానికి 1200 మెట్లు ఉన్నాయంట. ఎక్కడానికి 1200 మెట్లు, దిగడానికి 1200 మెట్లు. నెక్స్ట్ పైకి వెళ్తే అక్కడ వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ ఏం దొరకదంట. సో ఇక్కడే వాష్రూమ్స్ ఏమైనా ఉంటే కార్యక్రమాలు చూసుకొని, అలాగే వాటర్ ఏం కావాలంటే ఇక్కడ వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళడమో లేదా ఇక్కడ తాగేసి వెళ్ళడమో చేయాలి. చూడండి, ఎక్కే ముందు ఇక్కడ వాటర్ డ్రింకింగ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ వాటర్ బాటిల్ అని కొనుక్కోవాలంటే. సో ఇది మాత్రం కంపల్సరీగా మీరు పాటించాలి, లేదంటే పైకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడిపోతారు. టికెట్స్ అయితే తీసేసుకున్నాం. చూస్తున్నారు కదా అక్కడ ఉంది ఫోర్ట్, అక్కడ దాకా నడుచుకొని వెళ్ళాలి. తోవంతా ఇటువైపు అటువైపు చాలా గ్రీనరీ ఉంది, చూడొచ్చు మీరు. మెయిన్ కోట అందాన్ని చూసేద్దాం. చూడండి, ఇదిగోండి కోట, కొండ రెండు ఒకటే. సీగిరియా ఫోర్ట్, ద లయన్ రాక్. చాలా ఎక్సైటింగ్ ఉంది కదా చూడడానికి. చుట్టూరు గ్రీనరీ, చెరువు ఎక్సలెంట్ వ్యూలో ఉంది. చూస్తున్నారు కదా ఇటువైపు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, దీని నుంచి వాటర్ పంప్ అయి పైకి వెళ్తుంటుంది స్విమ్మింగ్ పూల్లోకి వాటరు. ఇక్కడ దాంతో డీటెయిల్స్ అన్నీ రాసి ఇచ్చారు. ఇక్కడ నుంచే వాటర్ పంప్ అవుతుంటే కంటిన్యూగా వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి ఇందులో.
మొత్తం కొండని చాలా బాగా కట్టారు. అంత పైకి ఎలా ఎక్కేవారో తెలియదు కానీ చూడండి మొత్తం మెట్లే కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి అక్కడి దాకా మెట్లు, ఇంకా చాలా పైకి ఎక్కాలి. కొండ చూడండి, పైకి చూపిస్తాను చూడండి. ఆ కొండ పైకి అక్కడ దాకా అలాగ మెట్లు ఎక్కుతూనే ఉండాలి. ఇక్కడ రెండు బండరాల మధ్య నుంచి ఎంట్రన్స్ కనబడుతుంది కదా చూడండి, దీన్నే బౌల్డర్స్ ఆర్క్ అంటారు. న్యాచురల్గా ఉన్న బండరాలతో చేసిన ఎంట్రన్స్ ఇది. కట్టడం ఏం లేవు చూడండి, ఇదంతా రెండు పెద్ద బండరాలు. పైనుంచి చూపిస్తున్నాను చూడండి, ఎదిగోండి రెండు బండరాలు, ఆ బండరాల మధ్య నుంచి ఎంట్రన్స్ అది. అలాగ పైకి వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఉన్నాయి మెట్లు, మొత్తం కొండ, కొండ తలక రాళ్ళు, నెక్స్ట్ ఇటుకలు. ఈ ఇటుకలు కూడా 500వ శతాబ్దంలో కట్టారంట. దానికి ముందు రావణాసుడి టైంలో ఇటుకలు లేవు. ఈ 500వ శతాబ్దంలో ఈ ఇటుకలన్నీ కట్టి కొంచెం మోడిఫై చేశారు అప్పటి రాజులు అప్పుడున్న టెక్నాలజీ బట్టి. చూస్తున్నారు కదా దీనికి కోట మీదకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఒకటి ఉంది, ఎగ్జిట్ ఒకటి ఉంది. చూడండి ఎంత పైకి ఉందో, ఒక 30% ఎక్కాం చూడండి. ఇక్కడ ఇవన్నీ బిల్డింగ్స్ కూలిపోయాయి. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో, అదిరింది కదా. 30%లోనే వ్యూ ఎలా ఉందంటే పైన ఇంక ఎలా ఉంటుంది చూసుకోండి. చూడండి ఇది ఎటు చూసినా మొత్తం గ్రీనరీ కనబడుతుంది మీకు, మొత్తం అడవి. చూడండి కట్టడాలన్నీ కూలిపోయి పునాదులే మిగిలాయి. ఇక్కడి నుంచి వ్యూ చూడండి. ఇలాగ చూస్తుంటే ఒక మంచి ఇన్సిడెంట్ కనబడింది చూడండి. ఇక్కడ కోతులు, శ్రీలంకలో అన్నిటికన్నా ఎక్కువ కోతులు ఉండేది సీగిరియలోనే. ఇక్కడ వాళ్ళు నమ్మేది ఏంటంటే అప్పుడు రాముడు రావణాసుడి మీద యుద్ధం చేసినప్పుడు వచ్చిన వానరులే ఇక్కడ అలాగ ఉండిపోయాయని నమ్ముతారు. ఇక్కడ ఈ మెట్లు పైకి ఎక్కితే కొండ మీదకి, ఇది ఎగ్జిట్, ఇటువైపు ఎగ్జిట్, ఇది ఇటువైపు కొండ మీద. ఫస్ట్ హాల్టింగ్ చేసేయాలి, ఆల్మోస్ట్ వచ్చేసాం. బాబాయ్ చాలా కష్టంగా ఉన్నాయి మెట్లు. ఆ మెట్లు ఎలా ఉన్నాయి చూడండి. చాలా వరకు పాత కొండ కూలిపోవడం వల్ల ఈ ఇనుప మెట్లు కట్టారు చూడండి. ఇక్కడికి వస్తే సింహపు కాళ్ళు చూస్తున్నారా, సింహం కాళ్ళు రెండు వైపు. ఇన్ని మెట్లు అప్పుడు ఎలా ఎక్కేవారో తెలియదు కానీ చూడండి ఇక్కడి నుంచి చాలా పైకి ఎక్కాలి. చాలా వరకు కూలిపోయింది, కూలిపోవడం వల్ల ఆ ఇనుప మెట్లు కట్టారు. ఈ పాటలో కోటకు సంబంధించిన గదులు కూడా ఉండేవి, కూలిపోయాయి. సింహపు కాళ్ళు, ఒకవైపు సింహపు ముఖం, అందుకే లయన్ రాక్ అంటారు దీన్ని. ఆల్మోస్ట్ మీదకి వెళ్ళిపోతున్నాం, కొంచెం దూరం ఉంది. చూస్తున్నారా గ్రీనరీ, ఎదురుగా చూస్తున్నారా పిడి రంగుల కొండ, అది అక్కడి నుంచి ఈ వ్యూ బాగుంటుంది. అలాగే ఇక్కడి నుంచి కూడా ఆ వ్యూ చూసారు ఎంత బాగుందో, దానిపైన పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటుందంట. పైకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి ఒకసారి కిందకు చూడండి ఎంత భయంకరంగా ఉందో. చాలా స్టీప్ ఉన్నాయి మెట్లు చూడండి, ఎంత పైకి వచ్చాం. ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి, అది దిగడానికి, ఇది ఎక్కడానికి. కొండ కూడా చూసారా కత్తితో కట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది. ఫైనల్గా సీగ్రియా ఫోర్ట్ మీదకి వచ్చేసాం. 1200 మెట్లు, చాలా స్టీక్ మెట్లు ఎక్కేసాం. ఎడ్జ్ ఆఫ్ ద మౌంటైన్ యాక్చువల్లీ. అక్కడ చెట్టు చూడండి, కొండ అంచిన చెట్టు, భలే ఉంది. ఇదిగోండి రాజ్యం, ఇదే మన రావణాసుడి రాజ్యం, రావణాసుడి కోట. ఇక్కడున్న కట్టడాలన్నీ కూలిపోయి పునాదుల వరకే మిగిలాయి. ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది కానీ కట్టడాలు కూలిపోయాయి. అక్కడ ఒక వ్యూ పాయింట్ లెక్క కనబడుతుంది, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా అక్కడ ఉందంట. పదండి అక్కడికి వెళ్దాం. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ వ్యూ అంతా ఎలా ఉందో, రచ్చ మామూలుగా ఉండదు. ఒక అచీవ్మెంట్లో ఉంది నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది చూ, అదే స్విమ్మింగ్ పూల్. కింద నుంచి ఆటోమేటిక్గా వాటర్ పైకి వస్తుంది, ఆటోమేటిక్గా అంటే పంపులు అలాంటివి ఏం లేకుండా ఎయిర్ ప్రెషర్ ద్వారా ఇక్కడ వాటర్ వస్తుంది. మనం ఈ తవలోనే వచ్చాం. ఇదే రావణాసుడి స్విమ్మింగ్ పూల్, కోట నుంచి ఇక్కడికే వస్తాడు స్నానానికి. చూడండి రాజయోగాలు ఇప్పుడంటే నీళ్ళు తగ్గిపోయాయి కానీ పైకి ఉండేవంటే ఇక్కడి నుంచి ప్రపంచం మన ఇన్ఫినిటీ పూల్ లాగా ఎలా ఎంజాయ్ చేయొచ్చు. బాబా బాగా ఆర్కిటెక్ వాడాడు. ఆ పూల్ నుంచి అలాగ ఇటువైపు వస్తుంటే అక్కడ చూడండి ఒక కొలను కనబడుతుంది, చిన్న పాండ్ లాగా. ఆ పాండ్ నుంచే వాటర్ ఎయిర్ ప్రెషర్ ద్వారా లోపలికి వస్తున్నాయి మన స్విమ్మింగ్ పూల్లోకి. ఆ పాండ్లో మొసళ్ళు కూడా ఉంటాయంటే, ప్రెజెంట్ చాలా తక్కువ ఉన్నాయి కానీ అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవంట.
లేదా ఈ కొండ మీద ఇంపార్టెంట్ ప్లేస్ రావణాసుడి గది దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. కొండకి టాప్లో సెంటర్లో ఉంటుంది గది, ఇది రావణాసుడి గది, కూలిపోయింది. బట్ చూడండి, కరెక్ట్గా టాప్ సెంటర్లో ఉంటుంది. ఇక్కడి నుంచి చుట్టుపక్కల శ్రీలంక మొత్తం కనబడుతుంది. శ్రీలంక అంటే ఈ చుట్టుపక్కల ఉన్న అడవి సీగ్రీయ మొత్తం కనబడుతుంది. ఇదే సీగ్రియ ఫోర్ట్, ద మోస్ట్ ఎవైటెడ్ రావణ కోట. రావణాసుడి తర్వాత 500వ శతాబ్దంలో వేరే రాజు దీన్ని ఆక్యుపై చేసుకుని ఇక్కడ శ్రీలంకను పరిపాలించాడు. సో ఇది, సో దిగుతున్నప్పుడు ఇంకా అడ్వెంచర్ ఉంటుంది, సో అది కూడా చూపించేస్తాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది, ఈ ఎంట్రెన్స్ దగ్గర సింహం కాళ్ళు సైడ్ నుంచి చూస్తుంటే చూడండి, సింహం కూర్చుంటే ఎలా ఉంటుందో అదే షేప్లో కనబడుతుంది. చూడండి, సింహం కూర్చుంటే ఎలా ఉంటుందో అలా షేపు. ఇంతకుముందు తల కూడా ఉండేదంట, అది కూలిపోయింది. ఇక్కడ తల ఉండేది, కూలిపోయింది. మీకు పైకి వెళ్తున్నప్పుడు చూపించాను కదా ఈ ఎగ్జిట్ వే, సో ఈ ఎగ్జిట్ వే నుంచి మనం బయటకు వెళ్తున్నాం. చూడండి, భలే ఉంది వ్యూ, అలాగే కొంచెం భయంగా కూడా ఉంది. ఏమేస్తుంది భయ్య, బట్ ఇది ఒకటే ఎగ్జిట్. సో చూస్తున్నారు కదా స్టీక్, చాలా ఏన్షియంట్ కాలం నాటి పెయింటింగ్ ఒకటి ఉందంట, 1600 సంవత్సరాల క్రితందంట. చూద్దాం ఎలా ఉందో. కోట నుంచి బయటికి వెళ్తున్న తోలో ఇది కొంచెం ఆ పైన ఆ పెయింటింగ్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది 1600 సంవత్సరాల క్రితం నాటి పెయింటింగ్ అంట. ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాం. ఇలాగా కిందకి దిగుతుంటే ఇక్కడ చిన్న స్టాల్ ఉంది, వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. అలాగే చిన్న పెయింటింగ్స్, ఇదిగోండి ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ట్ తెలుక ఫొటోస్ ఉన్నాయి చూడండి, కావాలంటే మనం కొనుక్కోవచ్చు ఇక్కడ. అలాగే ఇటువైపు చూస్తే ఇక్కడ ఫేమస్ అయిన బొమ్మలు ఫోటోలు అన్నీ పెట్టారు. మ్యాక్సిమం ఏనుగు బుద్ధుడే ఉంటాయి ఇక్కడ. దిగుతున్నాం అలాగే దిగుతూనే ఉన్నాం, ఎంత దిగుతున్నా తిరగట్లేదు. అలాగే ముందుకు వెళ్తే మనకి మన ఆడిటోరియం టైప్ ఆఫ్ ప్లేస్ ఉందంట, అంటే మన రాజ్యసభ అలాంటివి జరుగుతాయి కదా, ఇదిగోండి ఇదే రాజ్యసభ. దీనిపైన ఇదిగోండి ఆ పైన రాజు కూర్చుంటాడు, అటువైపు ఉన్న ఓపెన్ ఏరియాలో ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. కొంచెం అలా కిందకి నడుచుకుంటూ వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మహారాణి కూర్చునే ప్లేస్, ఆసన కేవ్ అని. ఇక్కడి నుంచి మహారాణి కూర్చొని ఎదురుగున్న అక్కడ ప్రోగ్రామ్స్ తిలకిస్తుంటుంది. చూడండి, ఇది సోఫా కూడా అలాగే ఉంది. వెళ్ళేటప్పుడైతే దారి క్లియర్గా ఉంది, కానీ రిటర్న్ వస్తున్నప్పుడు ఎటు నుంచి వెళ్ళాలో తెలియట్లేదు. ఎటు వెళ్తున్న ఏదో ఒక ప్లేస్ కనబడుతూనే ఉంది, మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది. చూడండి, దిగుతున్న కొద్దీ దిగుతూనే ఉన్నాం. ఫైనల్గా ఇదిగోండి కిందకు వచ్చేసాం, బయటకు వచ్చేసాం కోట దగ్గర నుంచి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి, ఇది ఒక ఎంట్రన్స్ ఉంది పైకి వెళ్ళడానికి. సో మనం ఫైనల్గా వచ్చేసాం. ఎక్కడితో మొదలయ్యామో అక్కడికే వచ్చేసాం ఎగ్జిట్కి. వెళ్ళిపోతుంటే మాకు కనబడిన వింత అనిమల్లు, శ్రీలంకలో ఇవి చాలా ఎక్కువ ఆ నీటిలో ఉంటాయి. ఇవి ప్యూర్ వెజిటేరియన్స్ అని విన్నాం, కానీ ఇది మనుషులను కాటేస్తే మాత్రం కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుందంట ఒంటికి. చూడండి, ఆ కొలంలో ఉంది, ఇది బయటకు వచ్చింది. వెరైటీగా ఉంది కదా. సో ఫోర్ట్ ఇదంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నా వీలైనంత వరకు అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను. చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి, మీరు అది గమనించే ఉంటారు. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.